ఒక్కసారి దీనికి సంబంధించి కొడంగల్ బ్రేకింగ్ చూద్దాం కొడంగల్ నుంచి ఇప్పుడు బ్రేకింగ్ చూద్దాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కొడంగల్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యత కొనసాగిస్తున్నారు ఆయన ఆధిక్యత పెరిగింది అక్కడ పన్నెండో రోడ్డు ముగిసే సమయానికి ఐదు వేల ఐదు వందల తొంభై మూడు ఓట్లు ఆయన దక్కించుకున్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పుకోవాలి పన్నెండో రోడ్డు ముగిసిన సమయానికి ఐదు వేల ఐదు వందల తొంభై మూడు ఓట్ల ఆధిక్యాలు ఆయన కొనసాగిస్తున్నారు లాస్ట్ టైం రిమెంబర్ దాట్ ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందుతున్నారు ఆ గెలుపు దిశగా పయనిస్తున్నారంటూ చెప్పుకోవాలి కొడగల్లో రేవంత్ రెడ్డికి ఆధిక్యత పెరిగింది ఒకసారి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి సంబరాలు అంబరాన్ అంటాయి అటు డాన్సులు వేస్తూ స్టెప్లు వేస్తూ బాజాలు వాయిస్తూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ లో ఆ కోలాహలం మీరు చూస్తున్నారు బహుశా భవన్ గారు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు ఎస్ 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 మరో మరో రామగుండానికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు కాంగ్రెస్ కిట్టిలో మరొక నియోజకవర్గం ఎస్ నార్త్ తెలంగాణలో బోని కొట్ బోని కొట్టింది కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుని సొంతం చేసుకున్నారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యాన్ని రాజ్ ఠాకూర్ సొంతం చేసుకున్నారు నార్త్ తెలంగాణలో బోని కొట్టింది కాంగ్రెస్ అవును దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది కాంగ్రెస్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన గెలుపొందారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో ఆయన విజయాన్ని నమోదు చేసుకున్నారు మొత్తం నాలుగు సీట్లు అఫీషియల్ నాలుగు సీట్లు దక్కించుకున్నారని చెప్పుకోవాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన గెలుపొందారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందిన పరిస్థితి ఆ ఒక్కసారి కింద నంబర్స్ కూడా చూస్తున్నారు అరవై ఏడు కాస్త అరవై తొమ్మిది అయింది రెండు సీట్లు ఇటు ఎంఐఎంకి సంబంధించి నెంబర్ డ్రాప్ అయింది ఒకటి అలాగే బీఆర్ఎస్కి సంబంధించి ఒక నెంబర్ డ్రాప్ అయింది అంటే ఆ కాంపిటీషన్ కావచ్చు పోటీ కావచ్చు ఎలా ఉందో చూస్తున్నాం కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా ఏదైతే నెంబర్ ఎనభై ఎనిమిది చూపించడం జరుగుతుంది ప్లేకార్డ్స్లో వాళ్ళు ఒకసారి ఆ ప్లెకార్డ్స్ సంబంధించి కూడా మా అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భవని గారు ఎనభై ఎనిమిది అని ఒక ప్లెకార్డ్ చూపిస్తున్నారు ఏంటా ఎనభై ఎనిమిది అంటే లాస్ట్ టైం మీరు కూడా ఎనభై అనుకుంటున్నారా అట్లా అని డిస్ప్లే చేస్తున్న ప్లకార్డ్ కానీ మేమైతే మొదటి నుంచి అదే చెప్తున్నాము డెబ్బై ఐదు పైగా వస్తాయి అని చెప్తా ఉన్నాము ఇప్పుడు జరుగుతుంది చూస్తా ఉంటే కూడా విల్ ఎండ్ అప్ ఎట్ సెవెంటీ సిక్స్ అట్లా ఆ రేంజ్లో ఎండ్ అని అనిపిస్తుంది ఆశ్చర్యపోకర్లేదు వారు నిజంగా కూడా లెట్స్ సో ఫర్ ద బెస్ట్ ఇంకా ఎనభై ఎనిమిది అంటే ఇంకా ఎవరు కూడా సమీపంలో కూడా ఉండరు ఆయన అన్ని జిమ్మిక్కులు చేసిన ముఖ్యమంత్రిగా అయిపోయింది సో చక్కటి తీర్పు విఆర్ వెల్కమింగ్ ద డిసిజన్ అండ్ అబ్సల్యూట్ మెజారిటీతో ఇస్తున్నారు కర్ణాటకలో కసి మీద ఎట్లా చేసినారో ఇవాళ కూడా అంతే అంటే ఇంకా వేరే వాళ్ళని ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఓటర్ చూడ ఎంత ఇదిగా కొడంగల్ కామారెడ్డి రెండు దగ్గరలో కూడా మళ్ళా రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు చూడండి అంటే ఇవాళ ఇది దిస్ ఇస్ విక్టరీ అఫ్సిలిటీ జనాలకి అంకితం ఇది ఎంత చక్కటి తీర్పండి ఇది నిజంగా ఎంత కఠోర శ్రమ మాది దీని వెనకాల చాలా కష్టపడ్డారు అందరూ కూడా చెప్పిన కదా యాజ్ ఐ సైడ్ ప్రజా సంఘాలు అయితే పౌర సంఘాలు పిల్లలు నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళంత